హలో, వెల్కమ్ టు టాలీవుడ్ సినీ టాకీస్. ఈరోజు ఫిల్మీ అప్డేట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా అల వైకుంఠపురంలో. హారికాయ్ నాసిని క్రియేషన్స్, గీతార్ట్స్ బ్యానర్స్పై అల్లు అరవింద్, ఎస్ రాధాకృష్ణ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రం 2020 జనవరి 12న విడుదలవుతుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, సాంగ్స్కి ట్రెమెండస్ రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సందర్భంగా జనవరి 6న హైదరాబాద్ యూసఫ్గూడలోని పోలీస్ గ్రౌండ్స్లో అల వైకుంఠపురంలో మ్యూజికల్ ఫెస్టివల్ను వినూత్నంగా జరుపుతున్నారు. ఈవెంట్ను శ్రేయస్ మీడియా డిఫరెంట్గా ప్లాన్ చేసిందని తెలుస్తోంది. 52 అడుగుల పొడవు, 162 అడుగుల వెడల్పుతో స్టేజ్ డెకరేట్ చేయనున్నారట. సౌత్ ఇండియాలో ఇంత భారీగా స్టేజ్ వేయడం ఇదే మొదటిసారని అంటున్నారు. అలాగే ఈ ఫంక్షన్లో తమన్, శివమణి, సిడ్ శ్రీరామ్, అర్మాన్ మాలిక్, రాహుల్ సిప్లిగంజ్, రోల్ రైడా, లేడీ కాష్, రాహుల్ నంబియార్, అనురాగ్ కులకర్ణి, ప్రియా సిస్టర్స్ లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు. అలాగే MJ5 డ్యాన్స్, ఇండియన్ రాగా వారు స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారని శ్రేయస్ మీడియా ఆర్గనైజేషన్ తెలిపింది. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో యంగ్ హీరో సుశాంత్, నివేద పేతురాజ్, నవదీప్, టబు, జయరాంలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇవి ఈరోజు ఫిల్మీ అప్డేట్స్. మరిన్ని ఫిల్మీ అప్డేట్స్తో కలుసుకుందాం.